కూతుర్లని కలుపుతారట. ఆ తల్లి అంటేనే ఈ పిల్లకు అసహ్యం. అలాంటిది ఆ తల్లి కూతుర్ని కలుపుతారట. అది ఈ జన్మలో జరగదు. అవును, మీ అమ్మ పంపించిందమ్మా. ఇది ఆవిడ పంపించిందా? అసలైనా మీరెందుకు తీసుకున్నారు? ఆవిడ నాకు అమ్మని మర్చిపోయి చాలా కాలమైంది. దయచేసి మీరు పదే పదే గుర్తు చేయకండి. అమ్మగారు, నువ్వు ఆపరేషన్ అయిపోయింది తెలుసా? డాక్టర్ చెప్పారు ఇక జ్వరం రాదట. నువ్వు నవ్వుతూ తిరిగి వస్తావని నాకు తెలుసు నాన్న. ఆశీర్వదించమ్మా. అమ్మా, ఆల్ ద బెస్ట్ నాన్న. వెళ్ళొస్తానమ్మా. సమీర్, సమీర్ వెళ్ళొస్తానరా. జాగ్రత్త రా, బాగా చదువుకో. నువ్వు కూడా బిజినెస్ జాగ్రత్తగా చూసుకో. చూడు, నువ్వు వచ్చేలాగా బిజినెస్ ఎంత డెవలప్ చేస్తాను. అంతకంటే నాకు కావాల్సింది ముందరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. పదా, టైం అవుతుంది. వెళ్ళొస్తానమ్మా. రాజమ్మా, ఏంటమ్మా ఇది? ఊరుకో తల్లి, నువ్వే కదమ్మా సందీప్ బాబుని చదువుకోమని పంపింది. వెళ్ళమన్నాను, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు. సందీప్ బాగా చదువుకోవాలి, గొప్పవాడు కావాలి. కానీ పిల్లలు లేకుండా ఒంటరిగా నేను ఎప్పుడూ లేను. ఇప్పుడు సందీప్ లేకుండా ఒంటరిగా ఉండాలని తలుచుకుంటేనే నాకు బెంగగా ఉంది. పైగా సమీర్ని ఒంటరిగా నేను ఎలా మ్యారేజ్ చేయగలను? వాడు నా మాట వింటాడా? ఊరుకో తల్లి, పొద్దున్నీ బిగబట్టుకుని ఇప్పుడు డీలా అయిపోతే ఎట్ట? నా కంట్లో చుక్క కన్నీటి చుక్క పైకి వచ్చిన సందీప్ వెళ్ళలేకపోయేవాడు మైసమ్మ. అందుకే నా దుఃఖాన్ని గడపతాటనివ్వలేదు. నా దుఃఖం నా కొడుకు భవిష్యత్తుకు అడ్డుగోడ కాకూడదు. నా సంతోషం వాడి దుఃఖానికి కారణం కాకూడదు. ఆ బాబు నీ గురించి, నువ్వు ఆ బాబు గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమీర్ బాబు కూడా బాగుపడితే బాగుండు. సమీర్ కూడా చాలా మంచివాడు. పరిస్థితుల వల్లే ఇలా అయ్యాడు. సమీర్ మారుతాడు. సందీప్ వచ్చేలాగా సమీర్ చక్కడు మారుతాడు. మేసమ్మ, సమీర్ మారుతాడు.
పడుకో. అవును, మీ అమ్మేది? వంటింట్లో ఉందేమో. నిన్ను చూసుకోకుండా వంటింట్లో ఏం చేస్తుంది ఆవిడ? సర్లే, నువ్వు పడుకో, మీ అమ్మ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. అలాగే. విక్రమాదిత్య, తండ్రి పేరు మహేంద్రవర్మ. ఇదేంటబ్బా? తండ్రి పేరు దగ్గర మహి పేరుందేమిటి? మీరు ఇక్కడ ఉన్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుతున్నాను. ఇదిగో పాలు తీసుకోండి. నా సంగతి సరేనమ్మా. ఇదిగో, ముందు వీడిని జాగ్రత్తగా చూసుకో. పెద్ద గండమే తప్పింది, వీడి గురించి ఇక నాకు భయం ఎందుకు? అయినా సరే, వేళకి మందులు భోజనం అన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. సరే, కాసేపు నేను ఇక్కడే ఉంటాను, కానీ నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. వంట పూర్తవగానే వీణ్ణి లేపుదాం. సరేనమ్మా. అమ్మా, విక్కి ఎలా ఉంది? నిద్ర పట్టేసిందిరా. పోలే పడుకుని, వాడంత రెస్ట్ తీసుకుంటే అది మంచిది. అందుకేగా నేను ఇక్కడే ఉన్నాను. అమ్మా, నేను బయటికి వస్తాను. మహి. ఏంటమ్మా? మహి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. సత్యభామ గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకమ్మా అలా అడిగావు? కావాలనే అడిగాను. చెప్పరా? చాలా మంచిది. అమ్మాయికి రాలు, కష్టజీవి. అంతేనా? అంతకుమించి ఇంకేమీ లేదా? ఇంకేముంటుంది? ప్రశ్నకి ప్రశ్న కాదురా నాకు కావాల్సింది సమాధానం. అమ్మా, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మీద నాకెందుకు ఆలోచన ఉంటుంది? చెప్తాను. ఈ ఫైల్లో తండ్రి పేరు దగ్గర నీ పేరుందేంటి? ఓహ్, అదే, విక్కీకి ఆపరేషన్ చేయాలంటే తండ్రి సంతకం కావాలన్నారు, లేకపోతే ఆపరేషన్ చేయనన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందమ్మా. అదే ఎందుకు నిజం చేయకూడదు? అమ్మా. అవునరా, అమ్మనే చెప్తున్నాను. సత్యం నువ్వు పెళ్లి చేసుకుంటే విక్కీ తండ్రి స్థానంలో నువ్వు ఉంటావు. రెండు జీవితాలకు జీవితాన్ని పంచిన వాడి అవుతావు. బాగా ఆలోచించుకో. ఐసు, నన్ను ఇటు కదలకుండా కట్టిపడేశావి, ఉండు ఆలోచిస్తున్నా. తాతయ్య, ఓ చిన్న దారుంది, చెప్పేనా? అదేంటి, అలా చెప్పేస్తే మనం ఓడిపోతాం కదా. తాతయ్య గెలిచి ఓడతాడ్రా. అదేలాగా? నీది మొద్దుబుర్ర, నీకు నా మాటలు అర్థం కావు. అర్థం లేకుండా ఇదో అనేసు, పైగా నన్ను మొద్దుబుర్ర అంటావా? అయినా తాతయ్య గెలిచి ఎలా ఓడతాడు? ఐశ్వర్య అనేది కరెక్టేరా, నేను గెలవటానికి మీ సహాయం తీసుకుంటే ఆ గొప్పతనం కూడా మీది అవుతుంది కదా. యుద్ధంలో శత్రువుతో పోరాడి గెలవాలి, లేదా పడిపోవాలి, అంతేగాని వాడి దయాభిక్ష మీద వెనక్కి తిరిగి రాకూడదు. కరెక్ట్ తాతయ్య, శత్రువు మన మీద చూపించే జాలి కన్నా పెద్ద ఓటమి మరొకటి లేదు. చెక్, ఇప్పుడు చెప్పు నీ గొప్పలు. అయ్యో తాతయ్య, నేనే ఓడిపోయాను. తాతకు దగ్గులు నేర్పుతావా? నేనెక్కడా నువ్వెక్కడా? మొన్న నువ్వు ఓడిపోతే నా మనవరాలకి నా తెలివితేటలే వచ్చాయన్నావు, ఇప్పుడు నేను ఓడిపోతే ఇలా అంటున్నావు. నేను మీతో ఆడనుకోండి. నా ఇష్టం రా, మధ్యలో నువ్వేంటి? దాన్ని ఇప్పుడు పలకరించకురా బాబు, కోపంలో ఏం చేసినా చేస్తుంది. అంటే నేను రాక్షసినా? మళ్ళీ నువ్వు నాకు అర్థం కావే బాబు, ఇప్పుడే నవ్వు, ఇప్పుడే కోపం. ఏమిటో, రేపు దీన్ని కట్టుకోబోయేవాడు ఎవడొస్తాడో ఏమో గాని ఎలా వేగుతాడు. మళ్ళీ ఇన్సల్ట్.
మీ గురించి మీరు ఆలోచించుకోకుండా వచ్చేవాడి గురించి జాలి పడతారే. ఇప్పుడు ఏం చేద్దామంటావే? ఏం చేస్తానా? నేను చెప్పను, చేసి చూపిస్తాను. రెడీ, 1, 2, 3. అచ్చు, ప్లీజ్ ప్లీజ్ అచ్చు, ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మగారు, అమ్మగారు నమస్కారం. బావగారు నమస్కారం. అమ్మమ్మా రండి. ఉమామేశ్వరం గారు, రామ్మ వసుంధర అన్నయ్య గారు కులాసాగా ఉన్నారా? కులాసేనమ్మా. పదమ్మమ్మా లోపలికి వెళ్దాం. రామ్మ రండి. తాతయ్య ఏరా బాబు, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. బావగారు చాలా ఆనందంగా కనపడుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణం నువ్వే కదయ్యా. నాదే ఉందండి. చక్కగా రవికి పెళ్లి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దీనికి సంధానకర్తవు నువ్వే కదయ్యా, అందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పాలి. అంత మాట అనకండి, నేను బాధపడతాను. పోనీ నా సంతోషాన్ని నీతో పంచుకుంటాను. ఈ మాట బాగుందా? ఆ బావగారు శ్రీపాదరావు చాలా మంచివాడు. మంచివాడే కాదయ్యా, మర్యాదస్తుడు కూడా. మా రవిని ఒక ఇంటివాణ్ణి చేస్తున్నాడనే మాట కంటే ఓ గొప్పింటివాణ్ణి చేస్తున్నాడన్న తృప్తి నాకు మిగిలింది. బావగారు మంచివాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. నా మనసు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో అందరూ బాగుంటే నాకు అంతే చాలు. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే బావగారు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏ నాన్న, కోర్టుకెళ్తున్నావా? అవును తాను. నువ్వు షాప్కి వెళ్తున్నావా? అవునమ్మా. ఏం సభి, ఏం కావాలి? అమ్మా కళ్ళు మూసుకో. ఎందుకురా? చెబుతానుగా, కళ్ళు మూసుకోమ్మా. యా, ఏం చేస్తున్నావురా? నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవద్దు. తెరవనమ్మా. సమీర్ చెబుతాగా. ఏం చేస్తున్నావు సమీర్? సమీర్ ఉండమ్మా ఒక్క నిమిషం. కళ్ళు తెరవమ్మా. ఇప్పుడు తెరవమ్మా. సమీర్, నువ్వు నాకు అవునమ్మా చీర తెచ్చావా? నేను సంపాదించిన నా సొంత డబ్బుతో నీకు చీర కొనపెట్టాలనే ఆశ. అది నాటికి నెరవేరింది. నా బిజినెస్ లో నేను సంపాదించిన నా డబ్బుతో ఈ చీర కొన్నానమ్మా. అంటే సమీర్, నీ వ్యాపారం బాగా నడుస్తుంది అన్నమాట, లాభాలు వస్తున్నాయి అన్నమాట. అవునమ్మా, చాలా బాగా లాభాలు వస్తున్నాయి. నాకు ఎంత సంతోషంగా ఉందో. ఐఎమ్ సో హ్యాపీ సమీర్, ఐఎమ్ సో హ్యాపీ. ఈ చీర చాలా బాగుంది, బ్యూటిఫుల్. సమీర్, ఇంత ఖరీదు పెట్టి నాకు ఎందుకు చీర కొన్నావు? నువ్వేమైనా కొనుక్కోవాలి. నాకు కావాల్సింది నువ్వు కొంటావు కదమ్మా, నీకు కావాల్సింది. సమీర్ ఎవరో పిలుస్తున్నట్టున్నారమ్మా, చూసి వస్తాను. మైసమ్మా, 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 ఈ చీర ఎంత బాగుందో చూడు. ఎక్కడో చెప్పుకోవచ్చుందా? నాకు తెలుసు నువ్వు చెప్పుకోలేమ్మా. సమీర్, సమీర్ తెచ్చాడు నా కోసం. తన సంపాదనతో అమ్మ కోసం తెచ్చాడు చీర. మైసమ్మ, మీరందరూ సమీర్ చెడ్డవాడు, ఎందుకు పనికిరాడు అని అనుకున్నారు కదూ. ఈ రోజు అదంతా తప్పని రుజువు చేశాడు నా కొడుకు. వ్యాపారంలో లాభాలు గడిస్తున్నాడు. నాకు ఏ దిగులు లేదు. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ మైసమ్మ, ఐఎమ్ సో హ్యాపీ. నిన్ను పైసలు అడిగి ఇచ్చాను, వడ్డీ కూడా ఇస్తాలేవు. మీ అమ్మని అడిగి పైసలు తెమ్మన్నాడు. చూడు శ్రీను, నేను ఈ రోజు వచ్చి మీ సేటుతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, మా సేటు మీ అమ్మ దగ్గర పైసలు తీసుకోకుండా రావద్దన్నాడు. నువ్వు జర పక్కకు తొలుగు, మీ అమ్మతో మాట్లాడాలి. అబ్బా, మమ్మీ ఇంట్లో లేదయ్యా. బయట కారు ఉందిగా, ఆమె ఆడికి పోయింది. మరి ఊరెళ్ళింది. నిజం చెప్తున్నావా? నిజమే శ్రీను, నా మాట నమ్ము. నువ్వు వెళ్ళు, నేను 2-3 రోజుల్లో డబ్బు తెచ్చిస్తానని మీ సేటుతో చెప్పు. నువ్వు 2 రోజుల్లో పైసలు తేకపోతే తర్వాత సేటు వస్తాడు, నీ ఇష్టం. సరే నువ్వు వెళ్ళు.
సమీర్ సమీర్ ఇక్కడేం చేస్తున్నానా? ఏం లేదు, ఫ్రెండ్ ఒకడు వస్తే మాట్లాడుతున్నానమ్మా. చూడు. ఏంటి చీర? నువ్వు తెచ్చిన చీరరా? బాగుంది కదా? చాలా బాగుంది. నేను కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి జమునకు చీర చూపించేసి వస్తాను. సరేనా, బాయ్. సమీర్ థ్యాంక్ యూ రా. ఈ విషయాలన్నీ అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడాలి.